మహిళలతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీపుంతలో ముసలమ్మ వారి ఆలయాన్ని ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల నోట్లతో అలంకరించారు ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని రకాల కొత్త నోట్లను అంటే రూపాయి రెండు ఐదు పది ఇరవై యాభై వంద రెండొందలు ఐదు వందలు వినియోగించి ఈ అలంకరణ అద్భుతంగా చేశారు అలాగే బ్యాంకుల ద్వారా కొత్త నాణ్యాలు కూడా తీసుకుని అలంకరించారు మూడు రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు సంక్రాంతి విజయదశమి దీపావళి తదితర వేడుకలను ఈ ఆలయ కమిటీ వారు వినూత్న రీతిలో జరుపుతూ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకతను చాటుకుంటూ వార్తలకెక్కుతారు ఆ విధంగానే ఈ అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణకు లక్షలాది రూపాయల నోట్లను వినియోగించడం అందరినీ ఆకట్టుకుంది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రియ అమ్మవారికి నిత్య అలంకరణ చేసే రమేష్ కుమార్ శర్మ ధవళేశ్వరం శివాలయం అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేపట్టారు